జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్న: గృహంలో ఉత్తర విభాగంలో మెట్లు తగల రాదు, ఉత్తర విభాగంలో మెట్లు అనేది ఆనకూడదు అన్నాడు. అయితే ఇది చిన్న చిన్న గృహాలకు ఈ సూత్రం కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. సుమారుగా 10 అడుగులు 12 అడుగులు ఎడల్పు ఉండే ఇళ్ళకి మెట్లు ఏర్పాటు చేసినప్పుడు వసతి బాగుంటుంది, కానీ వాస్తుకి ఇబ్బంది అవుతుంది. తద్వారా అభివృద్ధికి ధన నష్టం జరుగుతుంది. మెయిన్ మెట్లు అనేది అక్కడ ఉండడం వల్ల ధన నష్టము, పిల్లలు ఉంటే వాళ్ళు ముందుకు కదలలేరు. ఇక్కడ ఇమేజ్ చూడండి. ఆ ఇమేజ్లో మీరు క్లియర్గా చూస్తే ఉత్తరం వైపున ఒక కాణాలాగా ఉంది, దాని ఎదురుగుండా మెట్లు ఉన్నాయి, క్రాస్ మెట్లు అనేది ఉన్నాయి. ఆ మెట్ల కింద బాత్రూమ్ పెట్టి వాయువ్యం బాత్రూమ్ లోపలికి కలిపారు. అంటే వాయువ్యం లోపల కలపడం ఒక అయితే అయితే అసలు మెట్లు అనేది ఆ ఉన్న 10 అడుగుల్లో మొత్తం మెట్లే పెట్టేశారు. ఇల్లంతా ఉత్తరం మొత్తం ఈశాన్యం నుంచి పై వరకు మొత్తం మెట్లు అనుకున్నాయి. ఆ 10 అడుగులు మెట్లు అనేది అంటే ఇంటి లోపలనే ఉత్తరం ద్వారం దగ్గర నుంచి ఆ మెట్లు కనబడతా ఉంటాయి. అక్కడ ఎదురుకుండా మూతపడినట్టుగా అసలు ఉత్తరం అనేది క్లోజ్ అయిపోయింది అక్కడ. అది చాలా ఇబ్బందులు ఉంటుంటాయి. తద్వారా ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ పెరుగుతుంటాయి. అక్కడ వసతి ఉంటుంది కానీ ఆ గృహంలోకి వచ్చిన దగ్గర నుంచి మొత్తం వెనకడుకు మెల్లిగా ఒక నెల తర్వాత 30 to 40 డేస్లో దాని రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా మెట్లు అనేది ఉత్తరంలో ఉండేటువంటి డోరుకు కానీ తూర్పున ఉండే డోరుకు కానీ ఆ విధంగా ఉండకూడదు. అవసరమైతే డోర్ పొజిషన్ అన్న మనం మార్చుకోవాలి, కానీ మెట్లు మడుగు తీయకూడదు అంటారు కొంతమంది. అట్లా కాదు, డోర్ పొజిషన్ మార్చడం కదా, అసలు మెట్లే తీసేయాలి అక్కడ. సరే ఎట్ట కట్టాలి సార్? మీరైతే చెప్పారు మెట్లు తీయడం ఎట్లా, కానీ మెట్లు ఎట్ట కట్టాలంటే కట్టాలి. అక్కడ ఉండేటువంటి స్థలాభావ పరిస్థితులు కనుక ఉన్న డిగ్రీలను ఆధారంగా చేసుకొని మెట్లు అనేది మనం అక్కడ ఏర్పాటు చేయాలి. అంతేగాని ఆ మెట్లు అనేది అట్లాగనే ఉంచేసి డోర్లు మార్చుకుందాం అనుకుంటే శాశ్వత పరిష్కారం కాదు, టెంపరీ రిలీఫ్ అసలు కానీ కాదు. ఇంకా మనం ఖర్చు ఇంకో 30,000 పెట్టి ఈ గోడ పగలగొట్టి ఆ గోడ కట్టి ఇవన్నీ చేయడమే తప్ప ఏమీ లేదు. కనుక ఏమిటంటే ఉత్తరంలో ఉండేటువంటి ద్వారం ఎదురుకుండా ఆ విధమైన మెట్లు ఉండటం అనేది సరైన విధానం కాదు. జయ శ్రీమన్నారాయణ.